ప్రేమ స్వరూపులారా నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యు టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఇస్ ఈ పవిత్రమైన దేశమనందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు ఎన్న భారతే తన్న భారత అని భారతదేశమనందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంస్కృతిని కాని మరి దేశమనందు కూడాను చూడలేము వాట్ ఎవర్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ ఆర్ కల్చర్ నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ అవైలబుల్ ఇలాంటి భారతదేశమనందు సర్వశక్తిని కూడా ఉండి కూడాను నిశ్శక్తులుగా మనం భావిస్తున్నాము ఇన్ స్పైట్ ఆఫ్ హావింగ్ ఆల్ సచ్ పవర్స్ అండ్ వెల్త్ విత్ ఇన్ భారత్ వి ఆర్ కన్సిడరింగ్ అవర్ సెల్స్ యాజ్ పవర్లెస్ అండ్ పూర్ ఇది కేవలం మన భ్రాంతి మాత్రమే దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఓన్ డెల్యూషన్ ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది ఓన్లీ వెన్ వి ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ డెల్యూషన్ వి కెన్ ఎంజాయ్ ఆత్మిక్ బ్రహ్మను దూరం చేసినప్పుడే బ్రహ్మ మనకు సాక్షాత్కారం అవుతుంది We can experience Brahma only when we give up Brahma delusion. Bharata Deshamanaku Bhagyambu Manakunda. When we are having a rich country like Bharata, Itara Shaktulu Manamu Koranela. Why should we ask for someone else to give something? Haindava Dharma Himatrulu Manakunda. When there is the Dharma of Haindavas like Himalayan mountain itself, Chirasagaramanu Koranela. Where is the need for begging for sarvamunu kudano manavuni endu bharat desham nundu aavirbhavinchu unnadi there is everything in bharat which is available for all the people in bharat kanuka bharatiyulai putti bharatiyas bharata mata dharmam bhagyammu kaapada bharamantayi meede bhajyulara ee bharat desham yokka భాగ్యమును కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వౌ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్ ద రిచ్నెస్ ఆఫ్ భారత్ ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం జస్ట్ యాస్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ మావటి సో ఆల్సో ఆల్దో వి ఆర్ హావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ us వి ఆర్ సకమింగ్ టు వీక్నెసెస్ ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి వి హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్ భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హస్ గివెన్ బర్త్ టు గ్రేట్ మహనీయస్ గ్రేట్ సేజెస్ అండ్ సెయింట్స్ హు హావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్ ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన మహనీయులను గన్న మాతృభూమి దిస్ కంట్రీ హాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ ఫార్ having people who are great so paschatya veerula paradrolinchiyu swatantramunu ganna samara bhumi this is a land wherein people have driven away all the foreign invaders and established freedom panditya chala prakhyati ganchina pratibha chupinchina bharat bhumi this is the bharat which has shown its mettle in terms of scholarship and పోయట్రీ సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హస్ షోన్ ఇట్స్ సుప్రమసీ ఇన్ ఆల్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ లిటరేచర్ అండ్ డాన్స్ డ్రామా ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడై జన్మించి కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈస్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా among all the types of feelings the feeling of motherhood is the greatest and the sweetest and that is our భూమి అందు మనము జన్మించి ఈ మాతృభావముతో మాతృ దేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాం after being born in such a great motherland like bharat we have not been able to love her దేశాన్ని ప్రేమించాలి we should love our motherland దేశ క్షేమాన్ని ఆశించాలి we should always wish the good of our country ఆ దేశ కళ్యాణం నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి we should dedicate our lives for the welfare of our nation దివ్యాత్మ స్వరూపులారా embodiments of divine atma దివ్యమైనటువంటి ఒక భగవత్ తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి we have to undertake the service of the society with love భారతదేశం యొక్క విశిష్టతను మనం తిరిగి అభివృద్ధి పరచుకోవాలి we have to bring back those glorious days of bharat once again అన్ని దేశమునకును ఉపాధ్యాయ స్థానమును ఆకరణ అలంకరించినటువంటి భారతదేశము bharat occupied the place of the preceptor and the master for all ఇతర దేశీయులందరూ కూడాను శాంతి భద్రత కోసం భారతదేశమును ఆశ్రయిస్తున్నారు all the other countries approached bharat for acquiring peace ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము when that is the real situation if bharatiyas have not been able to realize their own greatness it is unfortunate భౌతిక జగత్తునకు జీవ లోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండినటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతి స్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్ ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ హృదయ అర్థమునందే మనము ప్రతిబింబ చేసుకోవచ్చును we have to make such a sacred history of bharat reflect with all its glory in our own heart